ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. చంద్రుడు రాత్రి మనం ఇంటి బయటకు వచ్చినప్పుడు చంద్రుడిని చూస్తే చక్కని వెన్నెల కనిపిస్తుంది. ఆ వెన్నెలను చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో, ఆ వెన్నెల్లో నడిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. దయచేసి వినండి, అంచె దినాల్లో శ్రమల కాలంలో చంద్రుడు తన వెన్నెలను కోల్పోతాడు, వెలుతురును కోల్పోతాడు, సూర్యుడు తన కాంతిని కోల్పోతాడు. మూడవ భాగము భూమి మీద చీకటి కమ్ముకుంటుంది, కటిక చీకటి భూమిని ఆవరిస్తుంది. మీరు సాధారణంగా ఇంట్లో పనిచేసుకుంటున్నప్పుడు సడన్గా కరెంటు పోయిందనుకోండి, ఎన్ని బూతులు తిడతారో ఆ కరెంట్ అతన్ని. వాడేం పాపం చేశాడు, పాపం అతనేం పాపం చేశాడు, అతను పట్టుకుని తిడతా ఉంటారు మీరు. చీ పనికి మాలోడు, సరైన టైంలో కరెంట్ తీసేశాడు. అతనికేం తెలుసు, మీరు సీరియస్గా సీరియల్ చూస్తున్నారని, సినిమా చూస్తున్నారని, క్రికెట్ చూస్తున్నారని, లేదా బూతు సీడీలు పెట్టుకొని చూస్తున్నారని. ఏదో సమస్య వచ్చింది, సమస్యను బట్టి కరెంట్ కట్ చేయాల్సి వచ్చింది. పొరపాటున కరెంటు పోతే వెంటనే తిట్టేస్తారే, అలా తిట్టకండి. ఏ లైన్మెన్ కానీ, ఏ కరెంటు వ్యక్తి కానీ కావాలని మిమ్మల్ని ఇబ్బంది పరచడానికి కరెంటు తీయడనే సత్యం గ్రహించండి. వెంటనే వాళ్ళని తిట్టకండి, వారికి శాపనార్థాలు పెట్టకండి. కాసేపు కరెంటు పోతేనే తట్టుకోలేవే, చిరాకు పడిపోతావే, కోప్పడిపోతావే, రుసరుసలాడిపోతావే. అయితే విను, భూమి మీద మూడవ వంతు చీకటితో నిండిపోతుంది, కటిక చీకటి ఆవరిస్తుంది. ఆ చీకట్లో నువ్వు ఏమీ చేయలేవు, ఆ చీకట్లో నువ్వు నడవలేవు, ఆ చీకట్లో నువ్వు పనులు చేయలేవు, ఆ చీకట్లో నువ్వేమీ చేయలేవు. కరెంట్ ఉంటుందిగా, అయితే విను, నదులు ఎండిపోయినప్పుడు, నదులు లేనప్పుడు, కరువు ఈ భూమి మీద చోటు చేసుకున్నప్పుడు, కరువు కల్లోలములో భూమి పూర్తిగా చిక్కుకున్నప్పుడు, మనిషికి ఆహారం దొరకటమే కష్టమైనప్పుడు, నీళ్లు దొరకటమే కష్టమైనప్పుడు, కరువుతో భూమి ఎండిపోయినప్పుడు, ఉన్న మిగిలి ఉన్న చెరువులలో నదులలో భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత కుమ్మరించబడినప్పుడు, మనిషికి కావలసిన నీరు కానీ, మనిషికి కావలసిన ఆహారం కానీ, మనిషికి కావలసిన వెలుతురు కానీ, మనిషికి కావలసిన సరైన గాలి కానీ దొరకదు. అటువంటి స్థితిలో సహోదరి సహోదరుడా, నువ్వు ఉండాలనుకుంటున్నావా? అటువంటి స్థితిలో ఒకవైపు నీ ఇంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నీ తల్లి వెళ్ళిపోయింది, నీ తండ్రి వెళ్ళిపోయాడు, లేక నీ కుమారుడు వెళ్ళిపోయాడు, నీ కూతురు వెళ్ళిపోయింది, నీ భార్య వెళ్ళిపోయింది, లేదా నీ భర్త వెళ్ళిపోయాడు, నువ్వు ఒక్కడవే మిగిలిపోయావు నీ ఇంటిలో. ఎందుకని? నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించలేదు కాబట్టి. మీ సంఘంలో చాలామంది వెళ్ళిపోయారు, నీ కుటుంబంలో చాలామంది వెళ్ళిపోయారు, నువ్వు మాత్రమే, లేక నీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే మిగిలిపోయారు. బహుభయంకరమైన కరువు కాలంలో, తక్కెట్లో పెట్టి తూచేటటువంటి భయంకరమైన కరువు కాలంలో నువ్వు బ్రతకగలవా? ధనవంతులు కూడా, రాజులు కూడా, భూ అధిపతులు బ్రతకడానికి చేతగాక పరుగులు తీసే ఆ భయంకరమైన దినాల్లో నువ్వు బ్రతకగలవా? పైపెచ్చు నీళ్లు దొరక్క, ఎన్ని వేల రూపాయలు ఇచ్చిన ఒక బాటిల్ నీళ్లు దొరక్క, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చిన తీయని నీళ్లు దొరక్క, అల్లాడిపోయేటటువంటి రోజులను బ్రతకగలవా? ఒక్కసారి ఆలోచించు. ఆ శ్రమల్లో నేను మిగిలిపోవడానికి వీల్లేదు ప్రభువా, ఆ శ్రమల కాలములో నేను ఉండిపోవడానికి వీల్లేదయ్యా. ఈరోజు నన్ను క్షమించు నాయన, ఈరోజే నా పాపమును మన్నించు ప్రభువా, ఈరోజే అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నన్ను కడిగి శుద్ధి చేయి ప్రభువా. పరిశుద్ధుడైన తండ్రి, భయంకరమైనటువంటి శ్రమల కాలం నాయన, విడువబడుట బహుఘోరం నాయన. మాలో ఏ ఒక్కరూ విడవబడ్డానికి వీల్లేదు, మాలో ఏ ఒక్కరూ ప్రభువ నిర్లక్ష్యముగా జీవించటానికి వీల్లేదు. ఈరోజు ఎవరైతే తన తప్పులు ఒప్పుకుంటున్నారో, క్షమాపణ కోరుకుంటున్నారో, వారిని మీరు కనికరించమని, మమ్మలందరినీ ప్రభువ నీ రాజ్యము కొరకు
ప్రతి దినము ప్రతి నిత్యము సిద్ధముగా ఉంచమని. మధ్యాకాశములో నాయన మేము కలుసుకోవలసినటువంటి గడియ వచ్చినప్పుడు నేను కానీ మేము కానీ మిగిలిపోకుండా సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.